అయ్యో గౌరవ్ హైకోర్టుకు తెలవదాయింది ప్రైవేట్ స్కూల్లలు ఫీజుల పేరు మీద దోసుకుంటున్నారంటే సర్కార్ ఏం చేస్తున్నదని ప్రశ్నిస్తున్నది కోర్టు పాపం కోర్టుకు తెలవనట్టుంది రోజుకు 28 గంటలు కష్టపడుతున్న సీఎం గారు ఎంత బిజీగా ఉన్నాడు జర్ర ఇవ్వాలని చెప్పురి కోర్టుకు రాత్రనక పగలనక వాననక ఎండనక గాలనక ఉబ్బరమనక తిండి తిప్పలు లేకుండా ఆకలి దప్పులు లేకుండా ఎంత కష్టపడుతున్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎవ్వలకి గింత ఆపదలుదని తెలిసిన నిమిషంలోనే గద్ద గద్ద ఆలిన టాలి అరుచుకుంటున్నాడు కదా ఇక ఆయనకు తీర్వాటకం ఏడనో చెప్పుండ్రి మబ్బుల మూడు కొట్టేయాలకే నిద్రలేసి తానం గీనం చేసి వచ్చిన ప్రజలను కలుసుకుంటా వాళ్ళ వినతి పత్రాలు తీసుకుంటా ఎంటనే సమస్యలు పరిష్కరించుకుంటా మధ్య మధ్యలో సార్ ఛాయ్ తీసుకోండి అంటే ఏ తాగకపోతే సస్తమా మనకు ప్రజల ముఖ్యమని గద్దించుకుంటా పొద్దుగాల 9 గంటలకే సీసా మూత తీసి ఇన్ని నీళ్లు నోట్లో పోసుకొని కుతిక దడుపుకుంటాడు ఒక్క నిమిషం గుసున్నామనే యాళ్ళకే గాంధీ దావఖానకి వెళ్ళి ఫోను సార్ మీరు ఖచ్చితంగా కరోనా పేషెంట్లను పలకరియాలి అని వెంటనే గాంధీ దావఖానలకు పోయి ఒక్కొక్క కరోనా పేషెంట్ను కలుసుకుంటా వాళ్ళ నెత్తి మీద నిమురుకుంటా వాళ్లకు గుండె ధైర్యం చెప్పి ఇంటికి వద్దామనే యాళ్ళకే మళ్ళా 3 ఫేజ్ కరెంట్ వచ్చిందని బాయికాడకి వెళ్ళి ఫోను సరే పాండ్రి అని ఎర్రవేలి బాయికాడికి పోయి మోటార్ పెట్టి గల్మలు మలిపి ఉంటే వరాలు తీసి పంటను కండారా చూసుకొని పొద్దు గూట్ల వాడే యాళ్ళకు ఇంటికి వస్తుంటే నడిమిట్ల నలుగురిని పలకరియవాల్సి వచ్చి అటు పోతాడు ఆడ ధూప సల్లార్చుకొని ఇంటికి వచ్చి పండే వరకల్లా రాత్రి 12 అవుతుంది ఇక ఆయనకు ఏడ తీరువాటకం ఉన్నది చెప్పుండ్రి పనిమంతుడు అంటే గిట్లుండాలే పనులే సార్ను చూస్తుంటే గజగజ వణుకుతాయి అసొంటి మనిషిని ఏం చేస్తుండని కోర్టు అడిగితే ఏం చెప్పగలుగుతాం చెప్పుండ్రి ఫామ్ హౌజ్ల గరక వీక్తుండని నిజం చెప్పాలనా ఎట్లా కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళు దోసుకుంటున్నాయి అంటే దోస్తాయి మరి అవి ఉన్నాయే దోసుక తినే తందుకాయ దానికి కేసీఆర్ ఏం చేస్తాడు ఆయన మన్మడుగున్క కార్పొరేట్ స్కూల్లోనే చదవబట్టే ఆయన కూడా బాధితుడే కదా ఈ టైంలో కేసీఆర్ని జనమే ఆదుకోవాల్సింది పోయి ఆయన ఏం చేస్తున్నాడంటే బాధ అనిపించదా సార్లు కష్టపోతు కదా మా సారు